సార్ అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాల్ని సోమరులను చేస్తున్నారు, పథకాలు ఆగిపోతున్నాయి, డెవలప్మెంట్ కూడా రోడ్లు కానీ మిగతావి కానీ అంటే డెవలప్మెంట్ కూడా ఇంకా అంటే స్పీడ్గా సాగట్లేదు అనే ఒక మాట వినిపిస్తుంది. దానికి మీరేమంటారు సార్? అంటే పని కల్పించాలి కానీ పథకాల పేరుతో జనాల్ని సోమరులను చేసి ఈ పథకం చేస్తున్నాం ఆ పథకం చేస్తున్నాం అని చెప్పేసి ఊరిచ్చే ప్రయత్నం చేస్తున్నది వైసీపీ అంటున్నారు, దానికి మీరేమంటారు? జనరలీ మనం డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి జనరల్ రెండు సెక్టర్స్, వెల్ఫేర్ మెజర్స్ తీసుకునే వాళ్ళు ఒక 5-6 కేటగిరీస్ ఉంటారు. మన కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ లేకపోతే అనేక కారణాల వల్ల వాళ్ళకి వెనక నెట్టబడ్డారు. అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ప్రజలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పనిచేయడానికి ఉన్నది, పనిచేయగలరు, కానీ వాళ్ళకి ఆస్కారం లేదు. ఎందుకంటే మనకి ట్రైబల్ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ ఏమీ రావు కదా, రావులేవు, బ్యాన్ ఉన్నది. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో సూటబిలిటీ అన్న వల్ల అనేక కారణాల వల్ల విభజించిన ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అందరికీ తెలిసినవి. విభజించిన ఆంధ్రప్రదేశ్ ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఉన్నది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఆల్మోస్ట్ 7-8 మంత్స్ 9 మంత్స్ ఆల్మోస్ట్ మనం రియల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కోవిడ్ వల్ల అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి. బట్ మనం ఏదైతే చేయూతనిచ్చామో కోవిడ్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలైన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించిందని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఎస్పెషలీ వెనక నెట్టబడిన వర్గాలు, ఎవరికైతే మనం ఈ పెన్షన్లు ఇచ్చామో, స్కాలర్షిప్స్ ఇచ్చామో, లేకపోతే చేయూతని ఇచ్చామో, వివిధ రకాలుగా స్కీమ్స్ ఇచ్చామో, ఏదైతే మీరు సోమరపోర్తులు అంటున్నారో, పని చేయలేని విధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకుని వచ్చాము. వాడు బయటకు వెళ్ళి పని చేయలేని స్థితిలో 6-7 నెలలు ఉన్నారు ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఇంత మేలైన విధంగా మనం ఇవ్వడం జరిగింది స్త్రీలకు కానీ పిల్లలకు కానీ వీళ్ళు. సింపుల్ చెప్తానండి, భారతదేశం అత్యధిక రాష్ట్రాల్లో మిడ్ డే స్కీమ్ ఉన్నది. సో ఒక రాష్ట్రం స్టార్ట్ అయిన తర్వాత అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్ని ఏదైతే మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కోవిడ్ కారణాల వల్ల ప్యాకేజ్ చేసి రా మెటీరియల్ ఇచ్చేసాం. అంటే గుడ్లు పిల్లోడికి ఒక 20 గుడ్లు వస్తాయంటే అవన్నీ 20 గుడ్లు ఇచ్చేస్తాం, రైస్ ఇంత ఇస్తాం, లేకపోతే పప్పు ఇంత ఇస్తాం, ఆయిల్ ఇంత ఇస్తాం అని చెప్పి ప్యాక్ చేసి క్యాలిక్యులేట్ చేసి మంత్లీకి ఇంత వస్తుంది ఒక స్టూడెంట్కి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా, అన్ని విషయాల్లో కంపేర్ చేసుకుంటారు కదా, ఈ విషయంలో ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేదు? వెనకబడిన జిల్లాలు చాలా ఉన్నాయి కదా, వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కదా. ఎందుకు ఆ హ్యూమన్ టచ్ అనేది చాలా రాష్ట్రాల్లో లేవు. కోవిడ్ టైంలో మనం 7 దఫాలు రేషన్ ఇవ్వడం జరిగింది. రేషన్ ఎవరు ఇచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కొంత ఎక్స్ట్రా స్టాక్. దాన్ని ఉపయోగించుకుని వాలంటీర్ వ్యవస్థనితో ఉపయోగించుకుని మన ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకుని మనం ఇవ్వడం జరిగింది, 7 దఫాలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. భారతదేశం 3 రాష్ట్రాల రేషన్ లిఫ్ట్ చేసి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసింది, 3 రాష్ట్రాలే. అండ్ చాలా రాష్ట్రాలు 2-3 దఫాలు రేషన్ ఇచ్చింది ఇది కోవిడ్ టైమ్స్లో. ఎందుకనంటే వాళ్ళకి మెకానిజం కూడా లేదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా సక్రమంగా పనిచేయలేకపోయింది కోవిడ్ అనేక కారణాల వల్ల. అంటే అక్కడ అక్కడ రైస్ ఉంది, అక్కడ వీట్ ఉంది, అక్కడ ఆయిల్ ఉంది, అక్కడ కందులు ఉన్నాయి, లేదంటే వెజిటబుల్స్ ఉన్నాయి, అవి తీసుకుని వచ్చే విధి విధానాలు కూడా చేయలేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి. బట్ మేము చూడండి 6-7 సార్లు మేము ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 2-2 సార్లు తప్పకుండా పెన్షన్ ఇచ్చాం, చేయూతని ఇచ్చాం, టాక్సీ డ్రైవర్స్ కానీ అమ్మఒడి ఇచ్చాం, మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం. ఎప్పుడైనా కూడా మనం చూడవలసింది ఏంటంటే ఈ రోజుకి కూడా భారతదేశం కోవిడ్లో కూడా 10 మంది ప్రధాన ఇండస్ట్రీస్లో వాళ్ళ ఆస్తులు 10%, 20%, 30% పెరిగింది కోవిడ్ టైమ్స్లో కూడా. అవును అవును, అందరికీ తెలిసిన విషయం. ఇంటర్నేషనల్గా కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా బాగా రిచ్ అయ్యారు కోవిడ్లో, ఎమర్జెన్సీలో. ఫేస్బుక్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, ఇలా సమ్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని హోల్ వరల్డ్లో రిలయన్స్ అయినా భారతదేశం రిలయన్స్ కానీ అడానీ కానీ ఒక 10 పేర్లు చెప్తాను బాగా సంపాదించారు. నిజంగా మీరు కానీ నేను కానీ చూడండి కోవిడ్లో అందరూ ఇబ్బంది పడ్డామా లేదా? ఎందుకంటే మనకి బిజినెస్ లేదు, మనకి యాక్టివిటీ లేదు. సరే మీకు నాకు ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి గెట్ ఆన్ అయ్యాం, బట్ జనరల్గా భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ చాలామందికి. మరి ఆ వ్యత్యాసం చూసారా? ఒక పక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ కొంతమంది ఉన్నారు, అండ్ కొంతమంది 10-20 రెట్లు ప్రాఫిట్ మేకింగ్లోకి వెళ్ళారు. ఆ వ్యత్యాసం ఉన్నది కాబట్టి ఈరోజు కూడా
వెల్ఫేర్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ట్రీట్ చేయాలి, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా నడుచుకోవాలి. అంటే ఇదే రాష్ట్రంలో బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ డిజాస్టర్ మేనేజ్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా వలన కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు భారతదేశంలో. అండ్ మొన్న లెక్కలు ఒక వచ్చింది, 25 లక్షలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఉజ్జాయింపున 25 లక్షల నుంచి 15 లక్షల దాకా వలస కార్మికులు ఆ రాష్ట్రానికి వెళ్ళారంట నడుచుకుని. 25 లక్షలు ఒక రాష్ట్రంలో, మిగతా 10 లక్షలు 13 లక్షలు అలాగే. బట్ ఏంటంటే అంతమంది నడుచుకుని వెళ్ళారంట. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్.